థ్యాంక్స్ హలో అందరికి నమస్కారం. సో ఫస్ట్ వన్ ఎగ్రిగేట్ ఆపరేటర్స్ చూద్దాం. ఎగ్రిగేట్ ఆపరేటర్స్లో ఫస్ట్ మనం తీసుకున్న ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటే దాని నుంచి దానిలో మినిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా అంటే మనకి సీలో కానీ సి షార్ప్లో కానీ కోడింగ్ ఎలా రాస్తాం మనం, ఒక తీసుకున్న లిస్ట్లో మనకి ఫర్ ఈచ్ తీసుకొని లేదంటే సో ఈచ్ ఎలిమెంట్ని మనం ఇఫ్ కండిషన్ తీసుకొని కంపేర్ చేసుకొని దానిలో లెస్ దాన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. నార్మల్గా అయితే అంటే లెస్ దాన్ ఎలిమెంట్ స్వాప్ చేసుకొని మిగిలిన ఎలిమెంట్లో కంత కంపేర్ చేసుకొని సో మనకి లింక్ వ్యూలో మనకు అంత అవసరం ఉండదు. సో దీనిలో మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, సమ్ వాల్యూ అంత, అలానే కౌంట్ టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ యావరేజ్, అలాగే ఎగ్రిగేట్ అనేది కూడా మనం తీసుకుంటాము. సో ఎలా ఎలా చేస్తాము చూద్దాం. ఫస్ట్ కన్సోల్ అప్లికేషన్ తీసుకున్నాను అండ్ సిస్టమ్ డాటా లింక్ వ్యూ అనేది మనం నేమ్ స్పేస్ అనేది యాడ్ చేసుకున్నాం అండ్ వాల్యూస్ నేను ఎర్రర్ లెక్క తీసుకున్నా. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ నేను తీసుకున్న ఈ అరే ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఏంటనేది కావాలి. లైక్ మినిమం వాల్యూ, సో మినిమం వాల్యూ అంటే మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజర్ టైపే కాబట్టి ఇంటీజర్ అండ్ నమ్స్ డాట్ మీన్ రైట్ మనం ఇలా అయినా రాసుకోవచ్చు, నో ఇష్యూ. కొంచెం రైట్ మినిమం ఎలిమెంట్ వాల్యూ ఓకే. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ బదులు ఏదైనా రాసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం వాల్యూ కౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏదైతే మెథడ్స్ ఉన్నాయో మనకు అన్నీ వస్తుంది. ఓకే సమ్ తీసుకుందాం, మెథడ్ కదా అండ్ అలాగే యావరేజ్. సో ఇంతవరకు ఫస్ట్ ఇంతవరకు చూద్దాం. సో వాల్యూస్ వస్తున్నాయి మనకి. సో ఫస్ట్ వాల్యూ మనం తీసుకున్న లిస్ట్లో, ఐ మీన్ లిస్ట్ ఆఫ్ అరేస్లో ఫస్ట్ వాల్యూ మినిమం వాల్యూ 1, మ్యాక్సిమం వాల్యూ 7, టోటల్ కౌంట్ 7, టోటల్ సమ్ 28 అండ్ యావరేజ్ యావరేజ్ వచ్చేసి మనకి 4 ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్రిగేషన్ అనేది ఒకటి ఉంది మనకి. ఎగ్రిగేట్ ఎలా తీసుకుంటామంటే సపోజ్ ఇక్కడ నేను తీసుకుంది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి, మనం తీసుకుంది ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఓకే. సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, స్ట్రింగ్ టైప్ తీసుకున్నప్పుడు నాకు ఎలా రావాలి? ఎలా స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాను, స్ట్రింగ్ ఆఫ్ అరే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్రిగేషన్ చేయాలి, దీని మీద ఎలా చేయాలి? కంట్రీస్ నాట్ ఎగ్రిగేట్. సి ఎగ్రిగేషన్ ఫస్ట్ ఫస్ట్ టూ ఎలిమెంట్స్ని
టూ ఎలిమెంట్స్ ఏమన్నా రిప్రజెంట్ చేసుకుంటాను. అండ్ ఓకే, సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా అనేది ఫస్ట్ ఏలోకి వస్తుంది, యూకే అనేది బిలోకి వస్తుంది. అంటే నెక్స్ట్ దాన్ని సచ్ దట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనం ఏం చేస్తున్నాం, ఏ ప్లస్ బి, దట్ మీన్స్ మనం ఇక్కడ వీటిని కన్కాటినేషన్ చేద్దాం, కామాతో సపరేట్ చేసి యాడ్ చేసుకుందాం అనుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఇది ఆపరేషన్ రావాలి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ యాడ్ అవుతుందో, అంటే ఇండియా కామా యూకే అనేది అగైన్ మనకి ఏలోకి వెళ్తుంది, రైట్? అండ్ బిలోకి అగైన్ మళ్ళీ ఇప్పుడు మనకి యుఎస్ అనేది వస్తుంది. అండ్ ఒకసారి చూద్దాం, దాని శాతం డీబగ్గర్ పెడదాం. సో ఫస్ట్ కంట్రీలోకి ఎన్మెంట్స్ అనేది వచ్చినాయి. సో ఇండియా కామా యూకే కామా యుఎస్ త్రీ వాల్యూస్ వచ్చింది. సో ఇది మనం కామా సపరేటెడ్ ఇచ్చాము, దట్ మీన్స్ ఇవి వన్ బై వన్ అంటే ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకున్నాం. సపోజ్ ఇదే మనం ఇదే వాల్యూస్ని, లైక్ ఇదే వాల్యూస్ అంటే దట్ మీన్స్ మనకి సపోజ్ ఇంటీజర్ వాల్యూస్ని ఇక్కడ ఈ ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను, ఈ ఇంటీజర్ వాల్యూస్ని నేను ఎగ్రిగేట్ ఆపరేషన్ యూస్ చేస్తే నాకు మల్టిప్లికేషన్ కావాలనుకున్నాను. మల్టిప్లికేషన్ లైక్ సో ఎగ్రిగేట్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్స్ టు సేమ్ ఏమవుతుంది నమ్స్ డాట్ ఎగ్రిగేట్, రైట్? సో మరి ఎట్లా ఏమిస్తాం, ఏ కమా బి మన ఇష్టమైన విధంగా తీసుకోవచ్చు, ఏ కమా బి సచ్ దట్ ఏ ప్లస్ బి. సో మొత్తం అంటే మనం యాడ్ చేస్తున్నాం, మనం ఇంతని యాడ్ చేస్తున్నాం ఫర్ ఏ ఇంటూ పి. సో డాట్ రైట్లే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. సో 5040 మల్టిప్లికేషన్ చేశాను. అండ్ హియర్ ఇక్కడ నాకు ఈ వాల్యూస్ 1 to 7 వాల్యూస్ ఉన్నాయి, నేను మల్టిప్లికేషన్ చేస్తున్నా. అంటే సపోజ్ ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో నాకు కనుక ఇక్కడ ఉన్న వాల్యూస్ని సపోజ్ ఈ మొత్తాన్ని నేను క్యాల్కులేట్ చేసి లైక్ మల్టిప్లికేషన్ చేసి దీన్ని నేను 10తో నేను మల్టిప్లికేషన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో విత్ ఇన్ ది ఎగ్రిగేట్ ఫంక్షన్లో సేమ్ ఎగ్రిగేట్ ఫంక్షన్లో నేను ఇదే పాస్ చేయాలనుకుంటున్నాను, 10తో మల్టిప్లికేషన్ ఆటోమేటిక్గా నాకు చేసి రావాలి. సో అలాంటి కేసెస్లో నేను ఎలా ఇస్తాను, సో 10 అనే వాల్యూ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఓవర్లాండ్ మెథడ్ వస్తుంది మనకి ఇక్కడ. సో టీ ఎక్యుమిలేట్, సో దీన్నే మనం సీడ్ పారామీటర్ అంటాం, దీన్నే మనం సీడ్ పారామీటర్ అంటాం. సో ఫంక్షన్ ఈ ఫంక్షన్లో మనం ఇక్కడ చూడండి ఇంట్ టీ ఎక్యుమిలేట్ ఫంక్షన్, లైక్ ఇక్కడ ఫంక్షన్ అనేది అంటాం కదా. సో ఇది వచ్చేసి మనకి లైక్ ప్రిడికేట్ టైప్ ఉన్నది వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇంతకు ముందు చూస్తే మన 5040 వచ్చింది, ఇప్పుడు మనకి దానికి మల్టిప్లికేషన్ జరగాలి ఇంటూ 10 అవ్వాలి. 5040 5040, రైట్? సో ఇక్కడ 10 వాల్యూ ముందుస్తున్నాం కదా ఎగ్రిగేట్లో, దీన్ని మనం సీడ్ పారామీటర్ అంటాం. ఓవర్లోడ్ మెథడ్ దీన్ని సీడ్ పారామీటర్ అంటాం. సో ఎగ్రిగేట్ ఎగ్రిగేట్ ఫంక్షన్స్ సంబంధించి ఇది. సో నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.